हाई फ्रेंड्स वेलकम टू इंडिया फूड चैनल फ्रेंड्स मन तातलु अव्वलु चाला स्ट्रांगा उन्नारु ऊबकाय अनेदी चाला चाला अंटे 0% कानी मनकु इप्पुडु चूस्ते मनं इंतेंतला अयिपोतुन्नां एंदुकंटे मनं तिने फुड वल्ल अन्नमाट चूडंडी अप्पुडु वाळ्ळु ఇంట్లో చాలా వరకు పండించుకున్నటివి గింజలు ఉండేటివి అన్నమాట వాళ్ళు పండించేవాళ్ళు వేరుశనగ కానీ శనగ బొడ్లు కానీ పెసలు కానీ రాగులని సజ్జలు జొన్నలు ఇట్లాగా ఉలవలు అన్నీ పండిస్తారన్నమాట పండించినప్పుడు ఏంటి ఇంట్లో స్టాక్ అనేది ఉంచుకుంటారు ఉంచుకున్నప్పుడు ఏమైనా వాన పడుతుంది ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే అప్పుడు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ వెంటనే ఏం చేస్తారు నైట్ టైంలో నానబెట్టేస్తారు అన్నమాట నానబెట్టి ఉంచుకొని ఉంటారు నానబెట్టి ఉంచినప్పుడు ఈ వర్షం పడుతుంది కదా పొగులు ఏం చేస్తారు వంట అంతా అయినాక ఆ నిప్పుల సగం మీద ఇట్లా వేసేస్తారు ఈ ఉడికిన తర్వాత వేడివేడిగా ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసిస్తారు అన్నమాట ఈ చలికి దానికి మనమైతే ఇప్పుడు బాండాలు బజ్జీలు పిజ్జాలు బగ్గర్లు అని ఎగబడుతున్నాం వాళ్ళైతే అవి తినేవాళ్ళు వేడివేడిగా అలా తినడం వల్ల చలికి హ్యాపీగానూ ఉంటుంది మన ఆరోగ్యానికి మంచి ఆరోగ్యం అన్నమాట చాలా మంచి ఫుడ్ కానీ అప్పటికి ఇప్పటికి మన ఫుడ్లో చాలా తేడా వచ్చి మనకి ఆరోగ్య సమస్యలు అన్నటివి చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట సరే మనం అంత కాకపోయినా మనం కొంచెం ట్రై చేసుకోవచ్చు మనకు కూడా ఇవన్నీ మన ఇంట్లో మనం సొంతంగా పండించుకున్నట్టు కాకపోయినా మనకు దొరుకుతున్నాయి కదా దొరుకుతున్నప్పుడు తెచ్చి పెట్టుకొని వీటిని ఇలా మిక్సింగ్ అన్ని నైట్ నానబెట్టేసి ఇట్లా ఉడకబెట్టి తిరుగుమాత చేస్తే చేయొచ్చు లేకపోతే వద్దు అలాగే మన పిల్లలకు పెడితే ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్